హ్యాపీ న్యూ ఇయర్ అని విష్ చేసి 4 వారాలు గడిచిపోయాయి. అంటే జనవరి నెలాఖరికి వచ్చేసాం. సంవత్సరాలు మారడం అంటే కేవలం రోజు మారుతుంది, అంతకు మించి పెద్దగా మార్పేముండదు అని కొందరు అభిప్రాయపడుతుంటారు. ఒకప్పుడు నేను కూడా ఇదే మాట అన్నాను. కానీ లైఫోరామ మొదలుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఒక కొత్త అనుభూతినిచ్చిందనే చెప్పాలి. సో ప్రాక్టికల్ గా చెప్పాలంటే, గోల్స్ లేకుండా లేకపోతే గోల్స్ ఉండి వాటికి డెడ్ లైన్స్ పెట్టుకోకుండా ఒక మెషిన్ లా రొటీన్ పద్ధతిలో జీవించడానికి అలవాటు పడే వారికి మాత్రమే రోజు మారినట్టుంటుంది. టైం ని ప్రొడక్టివ్ గా ఉపయోగించుకునే వారు ప్రతి సంవత్సరాన్ని కొత్తగా ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో గడిచిన 5 సంవత్సరాల్లో 2022 నాకు ద మోస్ట్ ప్రొడక్టివ్ ఇయర్ అనే చెప్పాలి. 2017 నుంచి 2021 వరకు ప్రొడ్యూస్ చేసిన కాంటెంట్ కంటే ఎక్కువ కంటెంట్ 2022లోనే ప్రెజెంట్ చేసి మిగతా సోషల్ మీడియా పేజెస్ లో కూడా యాక్టివ్ అయ్యాం. మన ఛానల్ గ్రోత్ గమనించి ఈ లైఫోరామ బ్యాక్ స్టోరీ ఏంటో చెప్పమని జోష్ టాక్ సంస్థ నుంచి ఇన్విటేషన్ వచ్చింది. సో ఈ అచీవ్మెంట్స్ అన్నిటికీ ఉపయోగపడిన ఫార్ములా ఒక్కటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పిన మాటలు. లైఫ్ ని ప్రొడక్టివ్ గా మార్చుకోవాలనుకునే వారికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇవాళ ఈ వీడియోలో నా ఫార్ములాని మీతో షేర్ చేస్తున్నాను. ఇక లెట్స్ బిగిన్. నేను మీ లైఫోరామ ఇక చెప్పేది వినరవేమా. ప్రొడక్టివిటీ సింపుల్ గా చెప్పాలంటే, ఒక పర్టికులర్ టైం ఫ్రేమ్ లో ఒక వ్యక్తి ఎంత ఎఫర్ట్స్ పెట్టి ఎంత అవుట్పుట్ సాధించగలడు అని చెప్పే మెజర్మెంట్. సో ప్రొడక్టివిటీ పెరగాలంటే సరైన యాక్షన్స్ తీసుకోవాలి. కానీ మనలో చాలా మంది గోల్ సెట్ చేసుకున్న తర్వాత ఆ డెస్టినేషన్ గురించి ఆలోచిస్తూ ఊహాగానాల్లో సమయాన్ని గడిపేస్తారు. ఇక్కడే ప్రొడక్టివిటీ ఫార్ములాలో స్టెప్ నెంబర్ 1 మొదలవుతుంది. ఇందులో 2 సెగ్మెంట్స్, మనసుకి ఒక ఆలోచన, సెన్సెస్ అండ్ బాడీకి ఒక యాక్షన్. ముందుగా ఆలోచన, కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. మన యాక్షన్స్ మీద మనకు కంట్రోల్ ఉంది, కానీ దాని రిజల్ట్ పై ఎటువంటి కంట్రోల్ ఉండదు. మా కర్మఫల హేతుర్ భూర్మాతే సంగోస్తో కర్మణి. మన యాక్షన్కి మనం అనుకున్నట్టే రిజల్ట్ ఉంటుందని అనుకోకూడదు. ఇది మనసులో గట్టిగా ఫిక్స్ అయిపోవాలి. ఆ తర్వాత సెన్సెస్ అండ్ బాడీతో చేసే యాక్షన్, యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ. చేసే పని మీద దృష్టి పెట్టు. సిద్ధ్య సిద్ధ్యో సమభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. గెలుపోటములపై ఎటువంటి అటాచ్మెంట్ పెట్టుకోకు. ఇలాంటి సమభావం ఉంటే అది యోగ అవుతుంది. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ ని నేను ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకున్న ప్రాసెస్. లైఫోరామా అనే ఛానల్ మొదలు పెట్టిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న జానర్ లో ఎలాంటి టాపిక్స్ కి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది అండ్ అది ఎలాంటి రెస్పాన్స్, వీడియోస్ కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంతమంది బెల్ ఐకాన్ ప్రెస్ చేశారు, ఇవేవి నా కంట్రోల్లో లేవు. కాబట్టి రిజల్ట్ గురించి మైండ్ లో 0 థాట్స్. నేను చేయగలిగిందల్లా కాంటెంట్ క్రియేట్ చేసి అప్లోడ్ చేయడం, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రిక్వెస్ట్ చేయడం. ఇదంతా చేసి ఒక వీడియో ప్రొడ్యూస్ చేయడానికి 2 రోజులు పడుతుంది. జస్ట్ ఇమాజిన్, ఇంత ముఖ్యమైన పని మానేసి మన కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచించడం వల్ల ఎంత టైం వేస్ట్ అవుతుంది. వారానికి 2 కాదు కదా, ఒక్క షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేయలేం. ఈ 2 పాయింట్స్ నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా నేను పెట్టుకున్న పేరు కర్మయోగి 101. ఇక చేసే పని మీద ఫోకస్ చేస్తున్నాం కదా, ఇప్పుడు వర్క్ చేసే ప్రాసెస్. కంటెంట్ క్రియేషన్ అనే కాదు, ఏ పనైనా సరే ప్రయారిటీస్ ఉండాలి, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే తీరులో డిసిప్లిన్ ఉండాలి. వ్యవసాత్మిక బుద్ధిర్ ఏకేహ కురునందన బహుశాకస్య అనంతశ్చ బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాత్మిక బుద్ధి అంటే దృఢ నిశ్చయంతో పనిచేసే వ్యక్తి కేవలం ఒక్క లక్ష్యంపై మాత్రమే ఫోకస్ చేస్తాడు. కానీ నిశ్చల మనస్తత్వం ఉన్న వ్యక్తి ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తూ డైవర్ట్ అవుతాడు. మనం రోజు చేసే ఇంపార్టెంట్ టాస్క్స్ నుంచి ఎన్నిసార్లు డైవర్ట్ అవుతాం ఒక్కసారి ఆలోచించండి. కొన్నిసార్లు అక్కర్లేని ఆలోచనలు డిస్టర్బ్ చేస్తే, మరికొన్నిసార్లు ఏదైనా ఇంటి పనులు చేసే పరిస్థితి వస్తుంది. మొదటి కేటగిరీ పూర్తిగా అవాయిడ్ చేయాలి, 2వ కేటగిరీ తప్పకుండా అటెండ్ అవ్వాలి. సో వీటిని హ్యాండిల్ చేయడానికి నేను వ్యవసాత్మిక బుద్ధి టెక్నిక్ ఉపయోగించాను. అంటే మనకున్న 24 గంటల్లో ఏ పని ఎప్పుడు చేయాలి అనే డిసిప్లిన్ మెయింటైన్ చేశాను. సో దాని ప్రకారం ఒక 9 గంటలు కంటెంట్ క్రియేషన్ అనే పనికి కేటాయించి అందులో ఒక 30 మినిట్స్ మిడ్ బ్రేక్ అండ్ ప్రతి 90 నిమిషాలకు ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకుంటాను. దీనితో దాదాపు 1 గంట సేపు రెస్ట్ కి కేటాయించినా కూడా 8 గంటలు ప్రొడక్టివ్ గా పనిచేయగలను.
ఇది పూర్తయ్యాక ఒకవేళ ఆ రోజుకి వేరే పర్సనల్ పనులుంటే వాటికి అటెండ్ అవుతాను. కొన్నిసార్లు ఇలా పని చేసుకోవడానికి ఒక చెక్ లిస్ట్ చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. చెక్ లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలనే గైడ్ భగవద్గీతలో లేదు, కానీ ద చెక్ లిస్ట్ మేనిఫెస్టో అనే బుక్ చదివితే మీకు దాని గురించి ఒక డీటెయిల్డ్ ఐడియా ఉంటుంది. కుకు ఎఫ్ఎంలో దాదాపు 19,000 మంది ఈ బుక్ సమరీ విన్నారు. మీరు చెక్ లిస్ట్ తయారు చేసుకోవడంలో బిగినర్స్ అయితే ఒకసారి వినండి. LIFER50 అనే కూపన్ కోడ్ ఎంటర్ చేస్తే 1 మంత్ సబ్స్క్రిప్షన్ పై 50% ఆఫ్ వస్తుంది. అలాగే మిగతా వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ బుక్స్ కూడా ఆడియో ఫార్మాట్ లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. దానితో పాటు కుకు ఎఫ్ఎంకి ఏదైనా ఫీడ్బ్యాక్ కూడా మీరు ఇచ్చే అవకాశం ఉంది. సో యాప్ డౌన్లోడ్ అండ్ ఫీడ్బ్యాక్ ఫామ్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పిన్ చేశాను. ఇక కుకు ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకి నచ్చింది వినండి. బై ద వే, నేను సెలెక్ట్ చేసుకున్న 9 గంటల వర్క్ స్టైల్ మీరు కూడా ట్రై చేయండి అని మాత్రం సజెస్ట్ చేయను. ఎందుకంటే అందరి ఫిజికల్ అండ్ మెంటల్ కేపబిలిటీస్ ఒకే విధంగా ఉండవు, ఏజ్ అండ్ ఫిట్నెస్ లెవెల్స్ బట్టి మారుతుంటాయి. దానివల్ల ఒకరి ప్రొడక్టివిటీ సిస్టమ్ మరొకరికి స్ట్రెస్ కలిగించే అవకాశం ఉంటుంది. పనిలో ప్రొడక్టివ్గా ఉంటే చాలు అని చేసే ప్రయత్నంలో చాలా మంది పట్టించుకోని సమస్య ఇదే, మన బాడీ అండ్ మైండ్ కి మనం ఇచ్చే అనవసరమైన స్ట్రెస్. యుక్తాహార విహారస్య యుక్తా చేష్టస్య కర్మసు యుక్తా స్వప్నవా బోధస్య యోగో భవతి దుఃఖః. తినడం, నిద్రపోవడం, పని చేయడం, వినోదం అన్నిట్లో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. దీనితో బాడీ ఫిట్ గా ఉంటుంది, యోగ సాధనతో మనసు ఫిట్ గా ఉంటుంది. సో బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనే పాయింట్ గుర్తుపెట్టుకొని 9 గంటలు కాకపోతే మీ ఫిజికల్ అండ్ మెంటల్ కేపబిలిటీస్ ప్రకారం 5, 6, 7 లేదా 8 గంటలకు ఒక ప్రొడక్టివిటీ సిస్టమ్ తయారు చేసుకోండి. సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ అని అంటారు కదా, ఈ విషయంలో అది గుర్తుపెట్టుకోండి. మీ ఫిజికల్ అండ్ మెంటల్ కేపబిలిటీస్ పెరిగే కొద్దీ ప్రొడక్టివిటీ టైం టేబుల్ అప్గ్రేడ్ చేయండి. కానీ బిగినర్స్ అయితే 2 విషయాలు గమనించాలి. ప్రొడక్టివిటీకి అసలు సిసలైన శత్రువులు ప్రోక్రాస్టినేషన్, ప్లాన్ చేసుకున్న పని ఏదో ఒక సాకుతో పోస్ట్ పోన్ చేసే అలవాటు, లేజినెస్, సోమరితనం. భగవద్గీతలో ఒక పాయింట్ ఉంది, అయుక్తః ప్రాకృతః స్తబ్ధః షటో నైష్కృతి కోలసః విషాధి దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. క్రమశిక్షణ లేకపోవడం, అసభ్యకరమైన ప్రవర్తన, మొండితనం, మోసం చేయడం, ఇతరులను అవమానించడమే పనిగా పెట్టుకోవడం, సోమరితనం, మూర్ఖంగా ప్రవర్తించడం, పనిని వాయిదా వేయడం, ఇవన్నీ తమో గుణాల లక్షణాలు. ఇందులో పనిని వాయిదా వేయడం అండ్ సోమరితనం వీటిని తమో గుణాల లిస్ట్ లో పెట్టారు. వీటికి సొల్యూషన్ అర్థం అవ్వాలంటే ముందుగా భగవద్గీత 14వ చాప్టర్ మన ఎగ్జిస్టెన్స్ గురించి ఇచ్చిన ఒక అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ అర్థం చేసుకోవాలి. దాని ప్రకారం ఈ ఫిజికల్ వరల్డ్ ని ప్రకృతి అంటారు. ఇందులో ఉన్న ప్రతి అంశానికి, వస్తువుకి, జీవికి, మనిషికి సత్వ అంటే గుడ్నెస్, రజో అంటే ప్లెజర్, తమో అంటే డార్క్నెస్ అనే 3 గుణాలుంటాయి. వీటిని మోడ్స్ ఆఫ్ నేచర్ అంటారు. ఈ ప్రకృతితో ఇంటరాక్ట్ అయినప్పుడు అందులో ఉన్న గుణాల ప్రకారంగా మనిషి ఎఫెక్ట్ అవుతాడు. సో తమో గుణాల అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు లేదా ఆ గుణ ప్రభావాలు పెంచే అలవాట్లుంటే ప్రోక్రాస్టినేట్ చేయడం లేదా బద్దకించడానికి అవకాశాలు పెరుగుతాయి. సో దానికి సొల్యూషన్, తమో గుణాలకు ఆపోజిట్ అయిన సత్వగుణాలు పెంచే అట్మాస్ఫియర్ లో ఉండాలి. సత్వగుణాన్ని పెంచే అలవాట్లు అలవర్చుకోవాలి. ముక్త సంగో నహం వాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః కర్త సాత్విక ఉచ్యతే. అహంకారం లేనివారు, ఉత్సాహంగా ఉన్నవాళ్లు, దృఢ నిశ్చయంతో విజయం లేదా వైఫల్యానికి చెలించని వారు సాత్వికులవుతారు. సో మీలో ఉత్సాహాన్ని అంటే యాక్టివ్నెస్ ని పెంచే హ్యాబిట్స్ అలవర్చుకోండి. ఎగ్జాంపుల్ కి వాకింగ్ అండ్ క్లీనింగ్. మా ఇంట్లో కిట్టు అనే లాబ్రడోర్ ఉంది. సో వాడిని డైలీ వాకింగ్కి తీసుకువెళ్ళడం, నా వర్క్ స్టేషన్ని క్లీన్గా మెయింటైన్ చేయడం, కొత్త విషయాలు నేర్పే బుక్స్ చదవడం, వీటితో నేను యాక్టివ్గా ఉంటాను. అలాగే మీకు కుదిరిన హ్యాబిట్స్ మీరు ట్రై చేయండి. ఆల్రెడీ చేస్తున్న హ్యాబిట్స్ ఏవైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి. ఇక డే ప్రొడక్టివ్గా ఉండాలంటే మైండ్ని వీలైనంత పాజిటివ్గా మెయింటైన్ చేయాలి. బంధుర్ ఆత్మాత్మానస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. మనసుని జయించిన వాడికి అదే మనసు శ్రేష్టమైన స్నేహితుడు అంటే బెస్ట్ ఫ్రెండ్ అవుతుంది. అలా చేయడంలో విఫలమైన వ్యక్తికి మనసు అతి భయంకరమైన శత్రువు అవుతుంది. నేను మైండ్ని బెస్ట్ ఫ్రెండ్గా చేసుకోవాలంటే చేసే 2 పనులు, ఇన్స్పైరింగ్ బుక్స్ చదవడం లేదా మంచి మ్యూజిక్ వినడం. ఫ్రీ టైం ఉందనిపిస్తే ఏదైనా ఇంట్రెస్టింగ్ మూవీ లేదా వెబ్ సిరీస్ చూస్తాను. ఈ వెబ్ సిరీస్ చూడటం వల్ల మన టైం నాశనం అవుతుందంటారు కదా అంటూ ఇన్స్టాగ్రామ్ DM లో ఒకరు అడిగారు.
మూవీస్, వెబ్ సిరీస్, సోషల్ మీడియా ఏదైనా సరే అతిగా చూస్తే అది మీ ప్రొడక్టివిటీని తగ్గిస్తుంది. ముందు చెప్పినట్టు తమో గుణం పెరగడానికి కారణమవుతుంది. కానీ కాన్షియస్గా టైం లిమిట్స్ పెట్టుకొని చూస్తే ఏ సమస్య ఉండదు. సో మనసుని రిఫ్రెష్ చేసే యాక్టివిటీ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్, ఒక కంటెంట్ క్రియేటర్గా నెగటివిటీని ఎదుర్కోవడం. ఇది అందరూ ఏదో ఒక ఫామ్లో ఎదుర్కొంటారు, కానీ యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్ నా ఎక్స్పీరియన్స్ ఎక్కువగా కామెంట్స్లో ఉంటాయి. ఇందులో ఫ్యాక్ట్ ఏంటంటే, మనం ఎంత మంచి కంటెంట్ ప్రజెంట్ చేసినా నెగిటివ్గా మాట్లాడే బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఎవరికైనా సరే మొదట్లో వీళ్ళ మాటలు ఎఫెక్ట్ చేస్తాయి. నేను గమనించిన దాని ప్రకారం పాజిటివ్గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు పెద్దగా ప్రాబ్లమే కాదు, కొన్నిసార్లు వీళ్ళ కామెంట్స్లో మంచి సజెషన్స్ కూడా ఉంటాయి. అలాంటి వాళ్ళు అసలు నెగిటివ్గానే అనిపించరు. ఇక అసలు మేధావుల విషయానికి వస్తే, ఒకటి, మన కంటెంట్పై ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోయినా పనిగట్టుకుని ప్రతి వీడియోలో తిడుతూ ఉంటారు. జనరల్గా మనకు నచ్చని విషయాలు పట్టించుకోము, కానీ వీళ్లకు ఇష్టం లేని కంటెంట్ కూడా చూస్తున్నారు, దానికి రియాక్ట్ అవుతున్నారు. అంటే వీళ్లకు ఎంత ఫ్రీ టైం ఉందో వాళ్ళకే తెలియాలి. రెండు, హాఫ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు. మీరు గమనిస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి కంటెంట్కి పురాణం పేరు ఒక్కటే కాకుండా అది తీసుకున్న సెక్షన్, చాప్టర్, కొన్నిసార్లు పద్యాలు, శ్లోకాలు, వాటి నంబర్స్ కూడా మెన్షన్ చేస్తాను. అయినా అది సరైన ఇన్ఫర్మేషన్ కాదంటారు. నాలెడ్జ్ విషయంలో ఓపెన్ మైండ్తో ఎక్స్ప్లోర్ చేయకుండా నాకు తెలిసిందే రైట్ అని వాదించే వాళ్లకు ఎంత చెప్పినా వేస్ట్. మూడు, విచక్షణ లేకుండా ఫ్యామిలీని అబ్యూస్ చేసేవాళ్ళు. ఇలాంటి వాళ్లను పట్టించుకోవడం అంటే మన స్థాయిని దిగజార్చుకోవడమే అవుతుంది. నాలుగు, ఫిజికల్ అపీరియన్స్ అండ్ వాయిస్ గురించి చెడ్డగా కామెంట్ చేసేవాళ్ళు. బాడీ, ఫేస్, వాయిస్ ఇవన్నీ మనకు న్యాచురల్గా వస్తాయి. ఏ పని చేయడానికైనా ఇవి అర్హతలు కావనే మినిమం నాలెడ్జ్ కూడా లేని వారికి ఎంత చెప్పినా, ఏం చెప్పినా ఉపయోగం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్లను లిస్ట్అవుట్ చేస్తూ ఒక పూర్తి వీడియోనే చేయొచ్చు. ఇలాంటి వారందరికీ నా మనసులో ఉన్న సమాధానం జీరో రియాక్షన్. దానికి కారణం, ముందు చెప్పినట్టు నెగిటివ్గా ప్రవర్తించే వ్యక్తిలో తమో గుణం ఎక్కువగా ఉంటుంది. అటువంటి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యి మనలో నెగిటివ్ క్వాలిటీస్ ఎందుకు పెంచుకోవాలి, ఎందుకు టైం వేస్ట్ చేయాలి? సింపుల్గా ఫస్ట్ పాయింట్స్ అయిన కర్మయోగి 101 ఫార్ములా ఫాలో అవుతూ నా పని నేను చేసుకుంటే రోజంతా ప్రొడక్టివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుంది. అప్పుడు లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది. మీరేమంటారు కామెంట్స్లో చెప్పండి. అఫ్కోర్స్, నెగిటివ్గా ఎన్ని మాటలన్నా రియాక్షన్ ఇవ్వకుండా ఉండాలంటే కాస్త సమయం పడుతుంది. కానీ ఇప్పటి వరకు చెప్పిన పాయింట్స్, వాటికి రీజన్స్ అన్ని గుర్తు చేసుకోండి, మెల్లగా అలవాటైపోతుంది. నాకు కూడా మొదట్లో కాస్త టైం పట్టింది. సో వీలైనంత త్వరగా మొదలు పెట్టండి. మీ డైలీ లైఫ్ని ప్రొడక్టివ్గా మార్చుకోవడానికి ఈ పాయింట్స్ ఎంతో కొంత హెల్ప్ అవుతాయని ఆశిస్తున్నాను. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేను మీ లైఫ్ ఓరామా, తిరిగి కలుస్తూనే ఉందాం.